చంద్రబాబు తమ్ములతో చిక్కు తప్పడం లేదు. పదవులు ఆశించేవారు ఎక్కువయ్యారు. కాదు కూడదు అంటే పార్టీ నుంచి వెళ్ళిపోతామని కూడా బెదిరిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ విస్తరణ నుంచి నంద్యాల ఉప ఎన్నికల వరకు రకరకాల తలనొప్పులు ఎదుర్కొన్న చంద్రబాబు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకంలో కూడా అదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఇక చెప్పాలంటే బాబుకు మరో రూపంగా కొనసాగుతున్న వ్యక్తి మురళీమోహన్. అలాగే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి సేమ్ సామాజిక వర్గం నాయకుడు రాయపాటి సాంబశివరావు మరో సీనియర్ నాయకుడే. ఈ ఇద్దరు ఇప్పుడు టీడీపీ చైర్మన్ పోస్టుకి పోటీ పడుతుండడం చంద్రబాబు ఆలోచనలో పడేస్తుంది. కేబినెట్ విస్తరణ తర్వాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి తప్పించడంపై బొజ్జల భార్య కూడా ఎన్నడూ లేనంతగా టీడీపీ నాయకులపై చిందులేశారు అని వార్తలు వచ్చాయి. అందుకే బొజ్జల సంతృప్తి పరుస్తూ రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని సంతృప్తి పరుస్తూ ఆయనే టీడీడీ చైర్మన్ను చేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది.